అందరికి నమస్తే అండి. ఈరోజు మీకు మన సాటిలైట్ ఫైండర్ ఏదైతే మీటర్ ఉందో మనం అన్బాక్స్ చేద్దామండి. ఇది కొన్ని మోడల్ వచ్చి మీకు YSM999DX అనేది ఉంది ఈ మీటరు. అన్బాక్సింగ్ అయితే చేద్దామండి. ఇలాగ అన్బాక్స్ చేస్తే ఇందులో ఏమొస్తుందో చూద్దాం. అలాగే నేను పాత మీటర్ కూడా చూపిస్తాను. ఇప్పటివరకు నేను ఏదైతే పాత మీటర్ వాడానో ఆ పాత మీటర్ కూడా చూపిస్తాను. ఓకేనండి, వీడియో అయితే పూర్తిగా చూడండి, మీకు అర్థమవుద్ది. ఓకేనండి, ఇక్కడ చూస్తున్నట్టయితే అండి, ఇక్కడ యూరి అలాగే మోడల్ నెంబర్ ఉంది, DB BS2 ఉంది, అలాగే YSM999DX ఉంది, అలాగే డిజిటల్ సాటిలైట్ ఫైండర్ వచ్చింది ఇక్కడ చూపిస్తున్నట్టయితే. అలాగే ఇక్కడ డిజిటల్ మీటర్ సిగ్నల్ స్ట్రెంత్ క్వాలిటీ కొన్ని కొన్ని ఆప్షన్స్ అయితే ఉన్నాయి ఇక్కడ మీరు చూడొచ్చు. అలాగే సౌండ్ అండ్ లైట్ అలారం ఫర్ లాకింగ్ సిగ్నల్ ఆటో ఇలాగే కొన్ని కొన్ని డిస్క్రిప్షన్ అయితే ఉంది విత్ 10 ఇండియన్ రీజనల్ లాంగ్వేజెస్ కనిపిస్తుంది. అలాగే LMB షార్ట్ ప్రొటెక్ట్ అలా ఉంది, సపోర్ట్ మెకానికల్ కంపోజ్ ఉంది. అలాగే కంపోజ్ కూడా మీకు పాత మీటర్ చూపిస్తాను. అలాగే ఇక్కడ బ్యాటరీ ఇక్కడ 2500 mAh లైన్ బ్యాటరీ ఇంక్లూడెడ్ ఉంది. సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ USB పోర్ట్ అని వచ్చింది. టార్చ్ ఇంక్లూడెడ్ కూడా ఉంది. మీకు వేరే చోట చూస్తున్నట్టయితే ఇక్కడ కూడా మీకు యూరి డిజిటల్ ఫైండర్ అని మీటర్ ఉంది. ఇక్కడ కూడా సేమ్ అండి, సేమ్ అలాగే ఉంది. ఇక్కడ కూడా ఒకసారి అయితే మనం అలాంటి అక్కడ చూపించారు నాకు. నేను అయితే ఆఫ్లైన్ తీసుకున్నానండి, ఆన్లైన్ అయితే కాదు ఈ మీటర్ అనేది. ఓకేనండి, ఓకే మనం మీటర్ తీసుకున్నట్టయితే స్టార్టింగ్లో ఇక్కడ మనకి మాన్యువల్ బుక్ అయితే ఉంది, యూజర్ మాన్యువల్ బుక్ అయితే ఉంది ఇక్కడ పక్కన పెడదాం. అలాగే ఇక్కడ బ్యాగ్ అయితే వచ్చారండి, యూరి ఒక బ్యాగ్ అయితే ఉంది మనం క్యారీ చేయడానికి. బ్యాగ్ అయితే ఒకటి ఉంది. అలాగే ఇది మనకి బెల్ట్ దీనికి ఫైండర్ మీటర్కి ఇక్కడ మనం తగిలించుకుని మనం ఇక్కడ కింద పడిపోకుండా మనం డిస్టాండ్ దగ్గర మనం పెట్టుకున్నాకైతే ఇది యూజ్ అవుతుంది. నేనైతే ఎక్కువ వాడలేదు. నెక్స్ట్ అయితే ఇక్కడ మనకి యూఎస్బి పోర్ట్ ఉందండి, మనకి కేబుల్ యూఎస్బి కేబుల్ సంబంధించిన పోర్ట్ ఉంది, కేబుల్ ఉంది. అయితే ఈ కేబుల్ అనేది మనం సాఫ్ట్వేర్ అప్డేట్ చేయాలన్నా ఏం చేయాలన్నా సరే దానికైతే పనిచేస్తుంది. నెక్స్ట్ అయితే మనకి ఛార్జర్ కూడా అడాప్టర్ కూడా వీళ్ళు ప్రొవైడ్ చేస్తున్నారండి. యాక్చువల్లీ మన అడాప్టర్ అనేది టాటాస్కీ అడాప్టర్ అయితే దీనికి సరిపోతుంది, కానీ ఈ అడాప్టర్ మనం యూజ్ చేయడం వల్ల బెస్ట్ ఆప్షన్ మీకు చూపిస్తాను. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇది 12 వోల్ట్సే అండి, 12 వోల్ట్సే వస్తుంది ఇక్కడ అవుట్పుట్ అనేది. 12 వోల్ట్సే అండి, 12 వోల్ట్స్ అవుట్పుట్ ఇది. అలాగే ఫైనల్గా ఇక్కడ మీరు చూస్తున్నట్టయితే మీటర్ చూపిస్తాను మీకు, బాక్స్ పక్కన పెడతాను. ఇక్కడ చూస్తున్నట్టయితే మీటర్ అయితే ఉంది YSM999DX అండి. నేను చూస్తున్నట్టు పాత మీటర్ చూపిస్తాను ఇప్పుడు మీకు. ఇది పాత మీటర్ అండి. ఈ మీటర్ వచ్చి మీకు దీనికి పెద్దగా మీకు డిఫరెన్స్ అయితే ఏముందండి, జస్ట్ మీకు మోడల్ అయితే మారుతుంది. నేను పాత మీటర్ చూసినట్టయితే SM999 ఉంది, ఇప్పుడు కొత్త మీటర్ చూసినప్పటికీ YSM999DX వచ్చింది, అంతే తేడా. అలాగే ఇక్కడ పవర్ ఆన్ అనేది ఇక్కడ ఉంది మనకి ఈ మీటర్ దగ్గర, ఇక్కడ పవర్ ఆన్ అనేది ఇక్కడ ఉంటుంది పాత మీటర్ దగ్గర మనకి. అలాగే టార్చ్ అయితే ఇక్కడ ఉంది సేమ్, ఇక్కడ ఇదే ప్లేస్లో అయితే టార్చ్ అనేది ఇక్కడ ఉంది. సేమ్ ఆప్షన్ అయితే కంపస్, అలాగే క్వాలిటీ సేమ్ అంత బాగుంది. ఒకసారి ఆన్ చేసి చూద్దాం. ఇక్కడైతే మనకు 2 పోర్ట్స్ అనేది ఉన్నాయండి. మనకి మెయిన్ పోర్ట్ వచ్చినప్పటికి ఇక్కడ మన సిగ్నల్ అయితే మనం ఇక్కడే పెడుతుంటాను నేను. మీరు చూస్తున్నట్టయితే ఇక్కడ టార్చ్ అయితే ఉంది. అలాగే అయితే ఇక్కడ మీకు ఇది స్పీకర్ గ్రిల్ వస్తుందండి, అంటే నాయిస్ వస్తుంది. సిగ్నల్ మనం లాక్ చేస్తే ఇక్కడ వస్తుంటుంది. అలాగే ఇక్కడ మన డిసి ఏదైతే మీటర్కి మనం ఛార్జింగ్ పెట్టాలో ఇక్కడ మనకి పెట్టాలి. ఇక్కడకి యూఎస్బి పోర్ట్ ఉంది, కింద అయితే ఏమీ లేదు. నెక్స్ట్ అయితే మనం ఇక్కడ చూస్తున్నట్టయితే పవర్ ఆన్ చేస్తానండి. లాంగ్ ప్రెస్ చేసి పట్టుకుంటే సరిపోతుంది, జస్ట్ ఆన్ అయిపోతుంది అంతే. యూరిన్ వచ్చింది సేమ్ అండి. అయితే డిజిటల్ కూడా ఇక్కడ బ్లూ కలర్ అయితే బటన్స్ అయితే కొంచెం కొత్తగా ఉన్నాయి, పాత మీటర్కి అయితే లేవు ఇక్కడ చూస్తున్నట్టయితే. అలాగే ఇక్కడ రిటర్న్, అలాగే ఓకే సేమ్. మీకు టెక్నీషియన్స్ ఎవరైనా మీరు ఈ వీడియో చూస్తుంటే మీకు అర్థమవుతుంది ఎవరైనా, ఎందుకంటే ఈ కొత్త ఈ పాత మీటర్ నుండి కొత్త మీటర్ అప్గ్రేడ్ అవుదాం అంటే ఈ యూరి SM999DX అనేది మనం మీటర్ అనేది చాలా బాగుంటుంది. ఈ పాత మోడల్ అయినా ఇంకా బాగుంటుందండి. ఇక్కడ చూస్తున్నట్టయితే ఇండికేటర్ కూడా ఉంది, ఛార్జింగ్ అయితే ఫుల్గానే ఉంది, టీవీ మేనేజర్, అలాగే సిగ్నల్ స్కాన్ ఇక్కడ అయితే అంత మామూలే మనం చెక్ చేసుకోవచ్చు. ఇక్కడ అలాగే మనం టాటాస్కీ ఉంది, ఇక్కడ నాయిస్ కూడా చాలా బాగుంది. చాలా అయితే బాగుందండి మీటర్, ఒకసారి వాడి చూద్దాం. అలాగే నేను ఇక్కడ నుంచి అంటే ఈ మీటర్ అనేది ట్రబుల్ వస్తుంది మనకి చూసినట్టయితే. ఈ మీటర్ కూడా నేను రెగ్యులర్గా వాడే మీటర్ ఇదే, ఇదైతే షట్ డౌన్ అయిపోతుంది ఒకసారి. అందుకని చెప్పి నేను ఈ మీటర్ తీసుకోవడం జరిగింది.
చూపించు. చూసారు కదండి, రెండు కంపేర్ చేస్తే పక్క పక్కన పెడితే ఒకేలా ఉన్నాయి. ఇది కొత్తది, ఇదేమో పాతది. ఓకేనండి. ఓకే అండి, ఇక్కడ వీడియో మీరు చూసినట్టయితే అర్థం ఉంటుంది, మీకు ఈ మీటర్ అనేది చాలా మందికి అయితే యూస్ కాదు, ఓన్లీ టెక్నీషియన్కేనండి. ఎవరైతే డిటిహెచ్ ఎవరైతే చేస్తుంటారో వాళ్ళ సన్ డైరెక్ట్ కావచ్చు, ఏ నెట్వర్క్ కావచ్చు అండి, టాటాప్లే కావచ్చు, వాళ్ళకి మాత్రం యూజ్ అవుతుంది. దానికని చెప్పి వీడియో చేశాను నేను. అంతే తప్ప దీనికి అదే వెయిట్ కూడా కొంచెం ఎక్కువ ఉంది. మన పాత మీటరు ఏదైతే ఉందో అది కొంచెం వెయిట్ అయితే తక్కువ ఉంటుంది, ఇది వెయిట్ తక్కువ ఉంది, ఇది కొంచెం వెయిట్ ఎక్కువ ఉంది. కొంచెం చూద్దామండి, అయితే టెస్ట్ చేస్తాను. అయితే మీటర్ ఈరోజే తీసుకున్నాను నేను, ఇది మీటర్ అనేది చూద్దాం. ప్రస్తుతానికి అయితే దీని గురించి అయితే కొంచెం ఇవి తీసుకుని అయితే ఆల్మోస్ట్ 5 ఇయర్స్ అయితే దాటిపోతుంది ఈ మీటర్, పాత మీటర్ ఇది. ఇదైతే నేను తీసుకుని ఇప్పుడు అయితే కొత్త మీటర్ ఈరోజు తీసుకున్నాను. కొంచెం వెయిట్ కూడా అనిపిస్తుంది, చూస్తాను ఇది ఎలా ఉందో మీరు చూసి నేను అక్కడ సిగ్నల్ ఎలా వస్తుంది ఏంటని చెక్ చేద్దాం. ఓకేనండి. అలాగే ఇది ఈ వీడియో అనేది కేవలం టెక్నీషియన్కేనండి, ఎవరైనా కావాలనుకుంటే ఆఫ్లైన్లో తీసుకోవచ్చు. నేను తీసుకోవడం అయితే ఆఫ్లైన్లో నీకు 4300 ఎంతో 4000 ఎంత పడింది నాకు, 4300 ఆఫ్లైన్లోని. ఆన్లైన్లో ఒకసారి ట్రై చేస్తే ట్రై చేయండి, మీరు ఆన్లైన్లో కావాలంటే చూసుకోవచ్చు. ఓన్లీ టెక్నీషియన్గానే నేను చెప్పింది, ఎవరైతే టెక్నీషియన్గా చేసి వాళ్ళకి కావాలనుకుంటున్నారో మీటర్ అంటే, ఈ మీటర్ మోడల్ అయితే ట్రబుల్ అవ్వలేదు. అయితే పాత మీటర్ అయితే నాకు ఇప్పటికి ట్రబుల్ వచ్చింది, బ్యాటరీ 2 సార్లు అయితే చేంజ్ చేశాను, అయినా సరే నాకు ఆన్ అండ్ ఆఫ్ అయితే అయిపోతుంది ఆటోమేటిక్గానే. స్క్రీన్ ఏమో ఒక్కొక్కసారి చాలా రకాలుగా అయితే ప్రాబ్లం వస్తుంది. ఇంకా సరే, ఇంకా లాక్ చాలా కాలం అవుతుందని చెప్పి నేను కొత్త మీటర్ తీసుకోవడం అయితే జరిగింది. ఓకేనండి, ఈ వీడియోలో మీకు యూరి YSM999DX సాటిలైట్ ఫైండర్ మీటర్ అనేది, దాని గురించి మీటర్ ఎలా ఉంది ఎలా అయింది దాని గురించి తెలుసుకున్నారు. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, వీడియో చూసినందుకు అందరికీ ధన్యవాదాలు అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండ్ జై హింద్.